ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ఈ నెల జూలై నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పరిహారం తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తుశాస్త్ర పండితులు

కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు ఇప్పుడు జూలై పదహారు నుంచి ముప్పై ఒకటే వరకు అండి అసలు వారికి ఏ విధంగా ఉంటుందంటారు వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా తెలుసుకుందాం రాశి నుంచి అష్టమ స్థానంలో కుజా గురుల యొక్క సంచారము అలాగే దశమ స్థానంలో రవి బుధ శుక్రులు వేస్థానంలో కేతు షష్టముందు రాహు పంచమందు శని వక్రీకరించి ఉండడం కలిసి చూసుకున్నట్లయితే గ్రహ యొక్క అనుగ్రహం లేకపోవడం చేత కొన్ని వాస్తవానికి విరుద్ధంగా కొన్ని సంఘటనలు జరగడం తద్వారా కొంత మనోవైకల్యం ఏర్పడేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మానసికమైనటువంటి బలహీనతను దరిచేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి తప్పకుండా మీకు అన్ని రకాలుగా మంచి యోగస్థితులు ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క తులారాశి వారికి పదహారు తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు కొన్ని తలపెట్టినటువంటి కార్యంలో కొన్ని విఘ్నములు ఏర్పడడం తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయి అలాగే వివాహానికి సంబంధించినటువంటి చేయు ప్రయత్నాల్లో ప్రధానంగా ఈ యొక్క తుల రాశి వారికి సంబంధించి కొన్ని అడ్డంకులు ఏర్పడేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి వచ్చే నెలలో మీరు కనుక ప్రయత్నం చేసుకున్నట్లయితే తప్పకుండా గ్రహ సంచార ప్రభావం మారుతుంది తదనుగుణంగా మీకు కొంత యోగ్యతకు పొందేటువంటి అవకాశాలను చెప్పొచ్చు ఉద్యోగంలో బదిలీలకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొంత నిరాశాజనకంగా ఉంటాయి అలాగే వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు రోడ్డు వ్యాపారస్తులు అలాగే కులవృత్తులు చేతివృత్తుల్లో చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి కొంత ధనాదాయ మార్గాలు అనేటువంటి ఉన్నప్పటికీ కూడాను ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే అధికంగా ఉంటాయని చెప్పే విషయాన్ని మీరు జ్ఞప్తిలో పెట్టుకొని తగు నిర్ణయాలు కనుక ముందడుగు చేసినట్లయితే తప్పనిసరిగా మంచి జరుగుతున్నాయని చెప్పొచ్చు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తులారాశివారు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల సిద్ధవయించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు అలాగే విద్యార్థులకి అనుకున్నటువంటి కళారంగంలో మీకు కళాశాలలో మీకు ప్రవేశం రుసుములు కలు ప్రవేశం కలుగుతుందని చెప్పొచ్చు ఇక ప్రధానంగా విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను ఎన్ని అవాంతరాలు వచ్చేటికీ కూడాను దీంట్లో మీకు దైవానుగ్రహం చేత మీరు ముందడుగు వేస్తారని చెప్పొచ్చు అయితే అన్నిటికంటే మించి ప్రధానంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ కంట్రోల్ డైట్ అనేటువంటి తీసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా చాలా మటుకు తగ్గుతాయని చెప్పొచ్చు అయితే ప్రతి మనిషికి కూడాను సమస్యలు అనేటువంటివి కేవలం ధనపరంగానే ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ధనపరమైనటువంటి సమస్యలే డెబ్బై శాతం ఉంటాయి ధనంతోనే సమస్యలు తీరుతాయి ధనంతోనే సమస్యలు వస్తాయి కాబట్టి ఈ పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది విషయాన్ని మనం కృప్తంగా తెలియజేసుకుందాం పదహారో తారీఖు రోజున మీరు ఇప్పటి వరకు చేపట్టినటువంటి ఈ నెలలో మీరు ఏదైతే పనులు చేపడతారో లేదా ఇంతకు ముందే చేపట్టినటువంటి పనులకు సంబంధించినటువంటి పనులు వేగవంత మార్పు అనేటువంటిది వేగవంతంగా కదులుతాయని చెప్పవచ్చు అన్నిటికంటే మించి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా సంతోషం ఇక ఈ రోజున ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఈ రోజున తీరిపోయాయి అనే ఒక సంతోషం మీకు మిగులుతుంది ఇక పదిహేడు పద్దెనిమిదవ తారీఖులో చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్నిటికంటే మించి ముఖ్యంగా ప్రధానంగా ధన వ్యయం కూడా అయ్యేటువంటి అవకాశాలు కాబట్టి మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంతవరకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడవ తారీఖుల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు సోదరుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు వారి వలన మీకు వచ్చేటువంటి అవకాశాలు మీకు పెరుగుతాయి అలాగే ధన రాబడి కూడాను పెరుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఇతరుల వలన మీ యొక్క సమస్యల్ని చాలా మటుకు ఇతరుల సహాయ సహకారంతో పూర్తి చేసుకుంటారు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీరు చేపట్టినటువంటి పనులలో కొన్ని విఘ్నములు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి గృహంలో మరమ్మతులు కానీ గృహ అలాగే వాహన మరమ్మతులకి కానీ ఖర్చులయ్యేటువంటి ఉన్నాయి గృహోపకరణాలు ఇంట్లో కొనుగోలు చేస్తారు అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీకు సంబంధించి ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో ప్రధానంగా మీరు వృధా కాలయాపన చేస్తారు ఎత్తి పరిస్థితుల్లో కూడాను అనుకున్నటువంటి పనులని ముందుకు జరిపే విధంగా మీరు ఇరవై నాలుగు ఇరవై తారీఖులో మీరు ప్ర మీరు ప్రణాళిక రూపొందించుకోండి అనివార్య కారణాల వల్ల కొన్ని ఆగిపోవాల్సి వచ్చినట్టు కొన్ని పనులు ఆగిపోయినప్పటికీ కూడాను పూర్తి చేసుకునే విధంగా మీరు కార్యక్రమాల్లో ఉండండి వృధా కాలయాపన జరిగే అవకాశాలు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో ఉంటాయి ఇంకా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిదో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీకు ధనాదాయం అధికంగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఏ వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ కూడా అలాగే కుల వృత్తి వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడాను మీకు సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో లాభదాయకమైనటువంటి పరిస్థితులు విశేష ధనప్రాప్తి గోచరమవుతుంది ఇక ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతమయంగా మనస్సు ఇప్పటివరకు ఆనందంగా ఉన్నటువంటి రోజుల్లో ఈ ముప్పై ముప్పై ఒకటో తారీఖులు కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం ఏ పని ఏందో మనసు లగ్నంగా చేయకపోవడం మూలిగైనక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఆ ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో అధిక ఖర్చులు మీకు ప్రశాంతతని లేకుండా చేస్తాయి కాబట్టి ఆల్రెడీ మీరు ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో ఏమైనా ఖర్చులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు వాటిని వాయిదా వేసుకోవడమో లేకపోతే ఖర్చును తగ్గించుకోవడమో చేయండి ఎందుకంటే ముప్పై ముప్పై ఏడో తారీఖుల్లో ఆకస్మికంగా మీ యొక్క జీవితంలో ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకున్నట్లయితే తప్పకుండా మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతాయని చెప్పొచ్చు కాబట్టి ఎంతటి వ్యక్తిగైనప్పటికీ కూడా దైవానుగ్రహం తప్పనిసరి దైవకారక గ్రహము జీవకారక గ్రహం మీ యొక్క రాశి నుంచి సరైనటువంటి స్థానంలో లేని కారణం చేత మీకు ఖర్చులు అధికంగా అయ్యే అవకాశము ఏ పనులు చేసినప్పటికీ కూడాను చాలా మటుకు అవాంతరాలతో పూర్తవ్వడము లేకపోతే ప్రతి పని ఎందు అడ్డంకులు ఏర్పడడము అనేటువంటి జరుగుతాయి కాబట్టి దైవానుగ్రహంతో ముందరకు వేసినట్లయితే తప్పకుండా మీరు అన్ని రకాలుగా విజయాన్ని పొందుతారు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నెల ఇరవై తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ వృషభమిందులో కర్కాడక వృశ్చిక మకర కరకుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష నివారణ హోమాలు అలాగే వివాహం ఆరోగ్యం ఉద్యోగం దాంపత్య సమస్యల నివారణకి సంబంధించి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో ఈ యొక్క సంస్థల నివారణకి మీ జాతి రీత్యా వచ్చే సంస్థల నివారణకి వివిధ హోమాది కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి కుటుంబ పరంగా కూడా మీరు సంవత్సరం పొడుగాతో కూడా నమోదు చేసుకోవచ్చు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురువుగారు అంటే ఇప్పుడు వారికి సంబంధించిన పరిహారం కూడా తెలియజేయండి మాకు తులారాశి వారికి సంబంధించి మీరు ప్రతి రోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే దత్త స్తవము రోజుకి మూడు సార్లు పఠించండి మీ యొక్క జాతక రీత్యా గోచార రీత్యా వచ్చే సమస్యలు ఈ పదహారు నుంచి ముప్పై ఏడు తారీఖు వరకు చాలా మటుకు నెమ్మదిస్తాయి ఇక సమస్యలు పెరగడమే తప్ప తగ్గడం లేదు అనుకున్నప్పుడు అది మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దుర్దశల ప్రభావం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటిస్తే ఈ జూలై మాసంలో కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు గురుగారు జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ ప్రమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి